ప్రజల యొక్క శాంతి భద్రతల్ని పరిరక్షించడంలో పోలీసు పాత్ర చాలా కీలకమైంది. మనకి మరి ఏదైనా అశాంతి ఏర్పడినప్పుడు కానీ, అంతేకాకుండా మన కరోనాలో ముఖ్యంగా అనారోగ్య పరిస్థితుల్లో కూడా, కరోనా టైంలో కూడా పోలీసు అందించిన సేవలు అందరూ కూడా ప్రశంసనీయం. ఆ విధంగా మనకి అన్ని రకాలుగా సేవలు అందించడం జరుగుతుంది. అటువంటి పోలీసు శాఖకి సంబంధించిన పోలీస్ స్టేషన్కి శాశ్వత భవనాలు కల్పించాలనేది అందరూ ఆ సంకల్పంతో ఆలోచించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అన్ని రకాలుగా సహకారాన్ని వారు అందించడం జరుగుతుంది. నాడు నేడు ద్వారా పాఠశాలలు కానీ, అదేవిధంగా హాస్పిటల్స్ కానీ, అదేవిధంగా ఈ శాశ్వత భవనాలు కల్పించడం ద్వారా వాళ్ళ ఉద్యోగ దైనందిన విధులు నిర్వర్తించడానికి చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో శాశ్వత భవనం కల్పించాలని అనుకున్నాం. మరి గౌరవ శాసనసభ్యులు ఇక్కడ స్థలం విషయంలో వారు అన్నీ కూడా స్థానికంగా స్థలాన్ని ఏర్పాటు చేయడంలో వారి కృషిని, వారి సేవలను అందించడం జరిగింది. అంతేకాకుండా ఎస్పీ గారు వారి టీం అంతా కూడా అందరూ మీ శాశ్వత భవనాలు కట్టించడానికి వారు కూడా ముందుకు రావడం జరిగింది. దానికి దాతల సహకారంతో, అదేవిధంగా ప్రభుత్వ సహకారంతో ఈరోజు ఇక్కడ కిర్లంపూడిలో పోలీస్ స్టేషన్ శాశ్వత భవన నిర్మాణానికి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. తొందరలోనే ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి వారికి అందించడం జరుగుతుంది. ఇంచుమించుగా ఇప్పుడే ఎస్పీ గారు, ఎమ్మెల్యే గారు చెప్పారు, మరి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ శాశ్వత భవనం లేక కొంచెం ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో వారికి తొందరలోనే శాశ్వత భవనం అందించబోతున్నారు. వారు మరింత ప్రజల రక్షణకి కానీ, ప్రజల పట్టణాల్లో ఉండే, ఈ మండలంలో ఉండే శాంతి భద్రతలకు కానీ వారు కృషి చేయడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజలకి సేవలు అందించడం జరుగుతుంది. కాబట్టి మేము అధికార యంత్రాంగాన్ని కోరుతున్నాం, మీ పర్యవేక్షణలో త్వరితగతిని నిర్మాణాన్ని పూర్తి చేసి పోలీసు వ్యవస్థకి అప్పచెప్పాలని చెప్పి కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. కిర్లంపూడి మండల్ పోలీస్ స్టేషన్ 1995లో ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇప్పటి వరకు లేదా ప్రైవేట్ బిల్డింగ్స్లో కానీ, అలాగనే 2011 ఇయర్ నుంచి మార్కెట్ యార్డ్ కమిటీకి సంబంధించిన బిల్డింగ్స్లో రన్ అవుతోంది. బట్ అక్కడ ఆ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ అక్కడ లేటెస్ట్ ఫెసిలిటీస్ వైజ్ అయితేనేమి ప్రజల సౌకర్యార్థం అంత అనుకూలంగా లేకపోవడం, బై బిల్డింగ్ కూడా డెవలప్డ్ కండిషన్స్లో ఉన్నప్పుడు ఆనరబుల్ మన కాకినాడ ఎంపీ గారిని అయితేనేమి జగ్గడపూడి ఎమ్మెల్యే గారిని మనం రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు వెంటనే ఇనిషియేషన్ తీసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఇక్కడ మంచి పోలీస్ స్టేషన్ బిల్డింగ్ రెస్పెక్ట్ చేయాలని చెప్పి నిర్ణయించుకు చేసి వాళ్ళ ఇనిషియేషన్తో భాగంగా వెంటనే మనం ఇక్కడ ఆల్రెడీగా ఈ పోలీసుతో అలాట్ చేసిన ల్యాండ్ కిల్లపూడి టౌన్ మెయిన్ సెంటర్లో ఇక్కడ 23 సెంట్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటే ఈ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కొరకు ఈరోజు భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా చాలా సంతోషకరం. ఎందుకంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు సౌకర్యార్థం, అట్లాగే అక్కడ పనిచేసే స్టాఫ్కు అన్ని ఫెసిలిటీతో మోడర్న్ పోలీస్ స్టేషన్ కట్టించాలని తీసుకున్న నిర్ణయం మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి యొక్క ఇనిషియేషన్ వల్ల ఈరోజు సాధ్యం కలిగింది. వాళ్ళందరికీ కూడా కొత్త ఎత్తారు కాకినాడ జిల్లా పోలీస్ తరఫున మీ అందరి సమస్యలతో సమాపంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ద్వారా స్టాఫ్ యాజ్ వెల్ యాజ్ ప్రజలకు అన్ని మోడర్న్ ఫెసిలిటీస్తో మంచి ఈ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ మనం రాబోయే 6 to 8 మంత్స్ లోపల కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుందని ఆశిస్తున్నాం. అయిన వెంటనే మనం టౌన్లోనే ప్రజలందరికీ అందుబాటులో ఇలాంటి మంచి సౌకర్యం రాబోతుంది. మరొకసారి ఇలాంటి చక్కటి కార్యక్రమంలో మాకు సహాయం అందించిన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అలాగే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ఇదంతా సిఎస్ఆర్ ఫండ్స్లు మాకు సహాయం చేసిన వాళ్ళు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రత్యేకించి కిర్లంపూడి మండలంలో ఈ మండలం యొక్క ప్రజల యొక్క రక్షణ నిమిత్తం పోలీసు శాఖ తీసుకునేటువంటి నిర్ణయం చాలా అభినందనీయం. ఎన్నో సంవత్సరాలుగా సుమారుగా 1995లో ఇక్కడ పోలీస్ స్టేషన్ ఫార్మేషన్ అయినప్పటికీ వివిధ కారణాల వల్ల వేరే వేరే మార్కెట్ కంపెనీకి సంబంధించినటువంటి స్థలాల్లోనో లేకపోతే వేరే అద్దె భవనాల్లోనో ఇక్కడ చేసుకోవడం నడపడం జరుగుతూ ఉంది. కొన్ని రోజులకి గౌరవ ఎస్పీ గారు, అదేవిధంగా స్వాతిమణి ఎంపీ గారు మీరు యొక్క కృషితో సిఎస్ఆర్ ఫండింగ్ రేజ్ చేయడం, అదేవిధంగా ఫండింగ్ రేజ్ చేయడం కన్నా ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటిది ఒక దృఢ సంకల్పంతో పట్టుదలగా ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. ఇవి మండలం యొక్క ప్రజల యొక్క రక్షణ అనేటువంటి మానవ ప్రాణాలకి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండే విధంగా ఒక సెంట్రల్లో పోలీస్ స్టేషన్ ఉంటే ఒక రకమైనటువంటి భయం అనే కాకుండా ఒక భరోసా ప్రజలకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ అన్ని రకాలుగా కూడా ప్రజల యొక్క
సుఖ సంతోషాలే మా ధ్యేయంగా భావిస్తూ ఈ నిర్మాణంలో భాగంగా పంచుకున్నటువంటి సిఎస్ఆర్ సంబంధించి యాజమాన్యం ఏవైతే ఉందో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ యాజ్ పాసిబుల్ ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి పూర్తి చేయాల్సిందిగా కోరుతాం.